ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పేరు కట్టె పొంగలి. దీన్ని వెన్ పొంగల్ అని కూడా అంటారు. ఇది ఒక పాతకాలం రెసిపీ. టేస్ట్ మాత్రం జబర్దస్తులు ఉంటుంది. అసలు ఇది మన తమిళనాడు, ఆంధ్ర, కేరళ దిక్కు బాగా చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్కి. ఈరోజు మనం కూడా చేసుకుందాం. ఇక్కడ నేను 1 టంబ్లర్ నిండుకు బియ్యం తీసుకున్నా. మన ఇష్టం, మనం రేషన్ బియ్యం అన్న తీసుకోవచ్చు, మన సన్న బియ్యం అన్న తీసుకోవచ్చు, ఏదైనా సరే. కాకపోతే నేను ఇక్కడ పెద్ద బియ్యం తీసుకుంటున్నా. ఇది కొంచెం గంజెక్కువ ఉంటుంది కాబట్టి బాగా స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది అన్నమాట పొంగలి, టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు 1/2 టంబ్లర్ పెసరపప్పు తీసుకుంటున్నా. సింపుల్గా చెప్పాలంటే 1 వంత అనమాట. ఈ రెండింటిని 3 సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. ఇవే అన్నమాట ఈ పొంగల్ అన్నం కావాల్సిన అసలు ఇంగ్రీడియంట్స్. జీలకర్ర, మిరియాలు, 1 ఉల్లిగడ్డ, జీడిపప్పు వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కరివేపాకు కూడా వేయచ్చు మనకు కావాలంటే, కానీ మిరియాలు మాత్రం ఖచ్చితంగా వేయాలి. కుక్కర్లో అయితే జర జల్దీ అయిపోతుంది ఇది, అందుకని కుక్కర్ పెడుతున్నా. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నా. దీన్ని కంప్లీట్ నెయ్యిలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంకా ఎగుట వస్తుంది అన్నట్లు కొంచెం ఆయిల్ వేస్తున్నా నేను. దీంతోపాటు 1 చిన్న స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నా. ఇది జర వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ లైట్గా వేగితే చాలు, కానీ బ్రౌన్ అయితే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్. అందుకని జర లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయిస్తున్నా నేను. దీనిలో ఇప్పుడు అల్లం కూడా సన్నగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను అల్లం వేయట్లేదు. ఇంకా నెక్స్ట్ దంచి దంచినట్లు 1 స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాలు వేయకుంటే అస్సలు టేస్ట్ రాదు. ఈ చిటికెడు మిరియాల కోసమే అనమాట. పడవలు వేసుకొని మరి మన దేశానికి వచ్చి మిరియాలు కొనుక్కొని పోయిన రోజులున్నాయి. పాతకాలంలో యుద్ధాలు కూడా చేసుకున్నారు దీనికోసము. అట్లాంటి మిరియాలు కొన్నేస్తే చాలు, టేస్టే మారిపోతుంది. ఇంకా అంత అవసరం లేని జీడిపప్పు. ఇవే చాలా అనమాట ఇంగ్రీడియంట్స్. మళ్ళీ దీనిలో ఇంత బటాన్ వేద్దాం, క్యారెట్ వేద్దాం, పుదీన వేద్దాం అనేస్తే మొత్తం కిచడీ లెక్క అవుతుంది. ఇప్పుడు నీళ్ళ కొలత చూస్తే 1 టంబ్లర్ బియ్యానికి 4 టంబ్లర్ల నీళ్ళు పోయాలి. అప్పుడే ఇది మెత్తగా ఉడుకుతుంది. లేదు సరిసమం పెట్టినామంటే మంచిగా కాదు, అది జీరా రైస్ లెక్క అవుతుంది. అప్పుడు గిన్నె నేను కుక్కర్లో వేస్తున్నా కాబట్టి 4.5 టంబ్లర్ల నీళ్ళు పోస్తున్నా. మనం మామూలు గిన్నెలో వేసుకున్నామంటే కొంచెం ఎక్కువనే పడుతుంది నీళ్ళు, ఎందుకంటే ఇది పొంగలి చల్లబడే కొద్దికి గట్టిగా అయిపోతుంది అన్నమాట. వాటర్ ఎక్కువ ఉంటేనే మంచిగా అవుతుంది. ఇది సాల్ట్ 1/2 స్పూన్ వేస్తున్నా. ఈ నీళ్ళు ఖచ్చితంగా టేస్ట్ చేయండి మీరు వండేటప్పుడు. కొంచెం ఉప్పు ఉప్పుగానే ఉండాలి నీళ్ళు, అప్పుడే బియ్యం అంతా వేసి ఉడికినాక మంచిగా టేస్ట్ వస్తుంది. తర్వాత వెంటనే బియ్యము పెసరపప్పు కడిగినాం కదా, దాన్ని కూడా దీనిలో వేసేస్తున్నా నేను. మామూలు గిన్నెలో అయితే ఎసరు పెట్టి వేస్తాము, కానీ కుక్కర్లో కాబట్టి ఒకటేసారి వేసేస్తున్నా. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, కానీ నాకు కుక్కర్ నిండుకైంది కాబట్టి క్వాంటిటీ సిమ్లో పెడుతున్నా పొంగిపోకుండా. ఇట్లా 5 విజిల్స్ పెట్టి ఆఫ్ చేయాలి. ఇంకోటి వెంటనే ప్రెషర్ మాత్రం తీయొద్దు. ఇంకా కుక్కర్ నుంచి గాలి పోయేలోపటి ఇక్కడ చట్నీ వేసుకుందాము. దీనికి పల్లీల చట్నీ కానీ సాంబార్ కానీ చాలా బాగుంటుంది. నేను పల్లీల చట్నీ వేస్తున్నా. ఈ కట్టె పొంగల్ అనేది చాలా సూపర్ ఫాస్ట్ అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇంతకుముందు ఎప్పుడు మెబినార్లో చూడలే అసలు, కానీ తిరుపతి అక్కడ దిక్కు పోయినప్పుడు హాస్టల్లో కూడా ఇదే పెట్టిండ్రు నాకు, అప్పుడే తెలిసింది ఈ రెసిపీ గురించి. ఈవెన్ పెండ్లీలలో కూడా తిరుపతి, చెన్నై అక్కడ దిక్కు అంతా బ్రేక్ఫాస్ట్కి ఇదే పెడుతున్నారు. ఫస్ట్ టైం చూసినప్పుడు పర్షాన్ అయినా అసలు ఏంది దాని, తర్వాతనే తెలిసింది తిన్నాక. ఈ చట్నీకి ఫస్ట్ చింతపండు కొంచెం నానబెట్టుకుందాం. చింతపండు వేస్తే కొంచెం ఫుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి పల్లీలు కదా, దబ్బున చెడిపోకుండా ఉంటుంది చట్నీ. ఈ పల్లీలు సిమ్లోనే లైట్గా వేయించుకోవాలి, నూనె ఏం వేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ డ్రై రోస్ట్ చేయాలి పల్లీల్ని. పల్లీలు ఇట్లా టాస్ చేయడం అన్నది ఓన్లీ ఎక్స్పర్ట్స్ చేస్తారు, మీరు మాత్రం మీ ఇంట్లో చేయకండి. దానికి బదులు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఈ చట్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పల్లీలు కొంచెం చల్లగైనాక మిక్సీలోకి వేసుకుందాము. దీనిలోనే ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. కట్ చేసిన ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు 1-4, తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని, మన కారం తగ్గట్లు. దాంతోపాటు నానబెట్టిన చింతపండు కూడా కొంచెం వేసి కొంచెం సాల్ట్ కూడా వేద్దాం ఇప్పుడే. ఇవన్నిటినీ మిక్సీకి వేద్దాం. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. చట్నీ మరీ మెత్తగా రుబ్బుకుంటే కూడా బాగుండదు, కొంచెం ఇట్లా తొక్కు తొక్కుగానే ఉండాలి. కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటూ సాల్ట్ కూడా కొంచెం టేస్ట్ చేసి చూడండి మధ్యలో ఒకసారి. సాల్ట్ కూడా వేసుకొని మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది మనము కట్టె పొంగల్కి.
మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది, అద్దుకొని తినాలి కదా మనం అన్నం దీనిలో. నెక్స్ట్ పోపు వేద్దాం. పోపు వేయకపోయినా బాగుంటుంది పల్లీల చట్నీ, కానీ పోపు వేస్తే ఇంకొంచెం ఏదో అట్లా బాగుంటుంది చూడనీకి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసి దానిలో ఒక చిన్న స్పూన్కి ఆవాలు, ఒక చిన్న స్పూన్కి జీలకర్ర వేసి దానిలో మిగతా పోపు దినుసులు ఉంటుంది కదా, శనగపప్పు ఒక హాఫ్ స్పూన్, తర్వాత ఇది మినపప్పు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాం. దీనిలోనే కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి దీన్ని చట్నీలో వేసుకుంటే సరిపోతుంది. అసలుకైతే ఈ పోపు ఎందుకు వేస్తారో నాకైతే అస్సలు తెలియదు. పోపు వేయకుండా కూడా పల్లీల చట్నీ చాలా బాగుంటుంది, పెద్ద ఫరక్ ఏం పడదు పోపు వేసిన చట్నీకి పోపు వేయని దానికి. బాగా వచ్చింది కదా చట్నీ. ఈ చట్నీని ఇట్లనే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్లో గాలి పోయింది, ఎట్లయిందో చూద్దాం. పొంగలి గిద్ది అస్సలు సిసలు పొంగలన్నం అంటే సాఫ్ట్గా మెత్తగా అసలు తింటుంటే చాలా బాగుంటుంది. మీరు చూసిన కదా తడి ఇంకా ఉంది, నిజానికైతే ఇంకా తడి తడిగా ఇంకా మెత్తగా ఉంటుంది. మీకు నేను ఇక్కడ ఒక టిప్ చెప్తా, మన ఇంట్లో జనాలకి ఇట్లా ఎక్కువ ఉన్నారంటే మీరు ఇంకొంచెం వాటర్ ఎక్కువనే పోయండి, ఎందుకంటే అందరు తినే లోపల ఇది చల్లగైపోతుంది. చల్లగైపోయిందంటే తినలేము. కొంచెం వాటర్ ఉంటేనే తడి తడి బాగుంటుంది. ఇంకోటి వేడి వేడిగా ఇట్లా ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని లేదా సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్ నిద్ర కూడా వస్తుంది. మనకు కావాలంటే ఈ స్టేజ్లో కూడా ఒక 1 స్పూన్ నెయ్యి దాని మీద ఇట్లా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జీడిపప్పు దాని మీద అట్లా పెట్టాలని రూల్ ఏం లేదు, అది జస్ట్ మీ అందరికీ చూడనీకే బాగుండనీకంతే.